నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. జిల్లా అభివృద్ధి మండలి సమక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు ఆదేశం. నేరాల నియంత్రణలో చాకచక్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న ఏడీసీపీ సురేష్ బాబు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సొసైటీకి సీఎంఆర్ చేయూత. దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదలు కొనుగోలు. ఉగ్రదాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు. వీర జవాను కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా. సమిష్టి కృషి ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గురసాల కన్నబాబు అన్నారు. అర్హులకు పథకాలను అందజేయడంలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. ప్రధానంగా వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య, రెవెన్యూ, డిఆర్డీఏ, డ్వామా, దేవాదాయ, మైన్స్, రిజిస్ట్రేషన్లు, అటవీ శాఖలతో పాటు జీవీఎంసీకి సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, ఖరీఫ్ పంటల కొనుగోలుకు చేసిన ఏర్పాట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు తదితర అంశాలపై చర్చ సాగింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కోవిడ్-19 నియంత్రణ చర్యలు, బోధనాసుపత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ అమలుపై చర్చించారు. నాడు నేడు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు, పలు సంక్షేమ పథకాలు, జిల్లా జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ప్రజాప్రతినిధులకు వివరించారు. చాలా అంశాల మీద కులంకషంగా చర్చించాం. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కారానికి అదేవిధంగా యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన విధంగా చాలా సందర్భాల్లో వాటిని తరితగతిన పరిష్కరించడం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి చెప్పిన హామీలే కాకుండా చెప్పాలని కూడా పెద్ద ఎత్తున చేస్తున్న విషయం మీరు అందరూ గమనించారు. నవరత్నాలు ఏవైతే అమలు చేస్తామన్నామో వాటిని అమలు చేయడంతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలే కాకుండా పేర్కొనే అంశాలను కూడా చాలా విషయాల్ని ఈ 15-16 నెలల కాలంలో చేసి చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాం. కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారులు ఎవరైనా సరే మిగిలిపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోమనే అవకాశం ఇచ్చి ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క స్కీమ్ లో మిగిలిపోయిన లబ్ధిదారులు కూడా నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి. వ్యవసాయ శాఖకు సంబంధించి సార్, ముఖ్యంగా రబీకి సంబంధించిన ప్రిపేర్డ్నెస్, రాబోతున్న రబీ సీజన్ కి కొంచెం ఇప్పుడే మనకి కోతలు అనేవి జరుగుతున్నాయి సార్. గ్రామీణ ప్రాంతాల్లో రాబోతున్నటువంటి రబీ పంట సీజన్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకి సమయానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, మరి ముఖ్యంగా ఇటీవల 2 విడత మన రైతు భరోసా కూడా మొదటి విడతలో మనం 7,500, ఇటీవల మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 4,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది సార్. సో వీటి గురించి వ్యవసాయ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా పరిస్థితి, తర్వాత ఈ ముందు కూడా మనకి రాబోయే రోజుల్లో మెరుగుగా పరుగులోకి తెలుస్తున్న నేపథ్యంలో ఎకానమీలో అన్ని. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంబీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, ఎమ్మెల్యేలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. నగర పరిధిలోని పలు నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు కేసు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మధురవాడ మిదిలాపురి బుడా కాలనీలో జరిగిన ఏటీఎం చోరీ ప్రయత్నంలో బీహార్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. కంజరపాలెం పైడుమాంబ కాలనీలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చోరీసొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరిపాలెం మహాలక్ష్మి రెసిడెన్సీలో 5 లక్షలు విలువైన గుట్కా, గాజువాకలో రవాణాకు సిద్ధంగా ఉన్న 1 లక్ష విలువైన గుట్కా అక్రమ నిల్వలను పట్టుకున్నారు. నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏడీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సిబ్బందిని అభినందించారు. అయితే ఆయన మళ్ళీ దొంగతనం చేసి తిరిగి వస్తూ తాళం వేస్తూ ఉండగా ఈవిడ చూసి ఆవిడ ఆ రిజంబ్లెన్సెస్ మన పోలీస్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఈ విధమైన బట్టలు వేసుకున్నాడు, ఈ విధమైన గ్రూప్ ప్రయత్నం ఉన్నాయని వెంటనే మన కత్తిపాలెం ఎస్ఐ గారు, ఆ సిఐ గారు వీళ్ళంతా వాళ్ళ టీమ్స్ తోటి ఈ మనకున్న పాత నేరస్తులందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఆదిపోయిన కళ్యాణ్ కిషోర్ అని చెప్పి ఈయనకి 23 ఇయర్స్ వయసు, ఆయన ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇల్లు సోదాలు చేస్తే ఈ బంగారం కూడా రికవర్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ 3-4 అవర్స్లో మన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదటి కేసులో మన సిఐ గారు సూర్యనాయుడు గారు ఈ ఏటీఎం దొంగతనం చేసిన దాంట్లో సూర్యనాయుడు గారు, అట్లాగే అప్పారావు ఎస్ఐ గారు, పిసి లక్ష్మణరావు, చిన్నరాజు, డిఎన్ఎస్ శివప్రసాద్, హరినారాయణ వీళ్ళందరూ. సిఎంఆర్ సంస్థలు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటాయి. నగరంలోని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ తయారు చేసిన ప్రమిదలను కొనుగోలు చేస్తూ వారికి బాస్టుగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ 50,000 రూపాయల మొత్తాన్ని సొసైటీ తయారు చేసిన ఉత్పత్తులకు అందజేసి పెద్ద మనసును చాటుకున్నారు. విశాఖలోని హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీలోని దివ్యాంగులు ప్రతి ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో ఆకర్షణీయమైన ప్రమిదలను తయారు చేస్తుంటారు. మార్కెట్లో వాటిని విక్రయిస్తూ స్వయం శక్తితో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అసోసియేషన్ ను సిఎంఆర్ సంస్థ గత 21 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తూ పెద్ద మొత్తంలో ప్రమిదలను కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ 50,000 రూపాయల విలువైన ప్రమిదలను వారి వద్ద నుండి కొనుగోలు చేసి పెద్ద మనసును చాటుకున్నారు. జిల్లా జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్లో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యులు తయారు చేసిన ప్రమిదలను సిఎంఆర్ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ కోడలు మావూరి హారిక సంస్థ ప్రతినిధులు మాడాలకు అందజేశారు. ప్రతి ఏటా ఈ సొసైటీ నుండి ప్రమిదలను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందని సిఎంఆర్ సంస్థ ప్రతినిధి మాడా చెప్పారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళికి ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా హ్యాండిక్రాఫ్ట్ నిమిత్తం అది 21 సంవత్సరం ఈ సంవత్సరంతోనూ ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు చొప్పున హ్యాండిక్రాఫ్ట్కి ప్రమిద నిమిత్తం చూస్తున్నారు మావూరి వెంకటరమణ గారు. ఇంకేది ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం ఉన్నాం కాబట్టి కరోనా ఈ దీపావళికి నిర్మూలన అయిపోవాలని ఆకాంక్షించు ప్రజలందరికీ మరోసారి నమస్కారం చేసుకుంటాం. కరోనా కష్టకాలంలోనూ తమకు అండగా నిలిచిన సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణకు హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకురాలు సత్య కృతజ్ఞతలు తెలిపారు. 15 మంది దివ్యాంగులు 3 నెలలు శ్రమించి ఈ ప్రమిదలను తయారు చేస్తామని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో మార్కెట్ లేక ఆందోళన చెందామని, ఈ తరుణంలో కూడా మావూరి వెంకటరమణ ముందుకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఎవ్రీ ఇయర్ రమణ గారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కోవిడ్ విషయంలో నేను చాలా భయపడ్డాను. ఏంటి బిజినెస్ లేదు, సెంటర్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏమవుతుంది అని. కానీ రమణ గారు చాలా బ్రాడ్ మైండ్ తోటి అదేమి ఆలోచించకుండా ఆయన ఏమో మమ్మల్ని పిలిచి మాకేమో ఈ ఆయన ప్రతి ఏడాది, ఇది 21st ఇయర్, ఆయన మాకు ప్రతి ఏడాది ఇస్తున్నట్టే ఆయన పిలిచి మాకు ఈ 21st ఇయర్ కూడా హెల్ప్ చేశారు. ఇది మాకు చాలా గ్రేట్ హెల్ప్ అండి. ఈ పరిస్థితుల్లో సెంటర్లో బిజినెస్ ఏమీ లేదు, సో ఆయన ఇస్తున్న ఈ హెల్ప్ ఇస్ ఎ వెరీ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. మేము దానికి వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్ హిమ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విధి వెక్కిరించిన ఆత్మవిశ్వాసంతో హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ముందుకు కదులుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సిఎంఆర్ సంస్థ ప్రతి ఏటా వారికి బాస్ట్గా నిలవడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో అసువులు బాసిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా ఆయిరాల మండలం రెడ్డివారిపల్లి. సెలవు దొరికితే ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబీకులు, బంధువులు ప్రవీణ్ మరణ వార్తతో కృంగిపోయారు. గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. ప్రవీణ్ కుటుంబ సభ్యులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వాములు పరామర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. వీర జవాన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో అందించనున్నట్లు మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పేరుతో ఉన్న పత్రాన్ని ప్రవీణ్ భార్య రజితకు అందజేశామని చెప్పారు. రజిత ఉద్యోగంతో పాటు సొంత ఇంటిని కూడా కోరారని, సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అసూలు బసాడు పాకిస్తాన్ యుద్ధంలో దాడిలో మరి తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నమే నాకు వారి సెక్రటరీ ద్వారా మెసేజ్ ఇచ్చి ఈరోజు పిలిచి చూడండి మీరు శాంక్షన్ లెటర్ని ఇస్తూ ఉన్నాను 50 లక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారి లెటర్ కూడా పంపించడం జరిగింది మన కలెక్టర్ ద్వారా. ఆ లెటర్ను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళు ఇంకా కొన్ని కోరికలు కోరారు, ఇల్లు కావాలని, తర్వాత ఏదైనా కొంత వ్యవసాయ భూమి కావాలని, తర్వాత ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మైక్రోబయాలజీ, మరి ఉద్యోగం కావాలి, మాకు ఎవరు లేదు, ఓడి కొడుకున్నాడు, ఆయన చనిపోయాడు కాబట్టి కొడుకైనా కూతురైనా కొడుకైనా కూడలైనా ఆమె మాకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద తప్పకుండా ఇవన్నీ కూడా మేము మా డిప్యూటీ సీఎం గారు, మా శాసన సభ్యులు బాబు గారు, మా ఎంపీ రెడ్డప్ప గారు, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వారి ఏదైతే కోరికలు కోరారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి అవసరమైన మేర తప్పకుండా వారికి సహాయం అందించడం జరుగుతుంది. ఉగ్రవాదుల దాడిలో ప్రవీణ్ మృతి చెందడం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎస్పీ సెంధిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ జ్వరం బాలికను బలి తీసుకుంది. పాతగోపాలపట్నానికి చెందిన 14 ఏళ్ల ఆయత సంధ్య డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు హృదయాలను ద్రవింపజేశాయి. పాతగోపాలపట్నం ప్రాంతానికి చెందిన ఆయత శ్రీనివాసరావు కుమార్తె సంధ్య 9వ తరగతి చదువుతోంది. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో బాలికను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమంగా మారడంతో కేజీహెచ్కు తరలించామని బాలిక తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. డెంగ్యూ మలేరియా వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ ప్రాంతంలో బాలిక మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు. పాపకు అవసరమైనవి బ్లడ్ ఏవి ఎక్కించాలంటే అవన్నీ ఎక్కించేస్తారు. అప్పటికే నాకు అనిపించలేదు, కళ్ళే మూసి అస్సలు స్పర్శ అనేది మనకు కాస్త లేకుండా ఉండిపోయింది. పాప నాకేదో భయంగా ఉంది. మా వాళ్ళు పిలిచాను, సార్ వేరే దగ్గర షిఫ్ట్ అయిపోతుందండి ఇక్కడ, మా డాక్టర్లు ఇంత తెల్లవారు రావటం లేదు ఎవరు, ఏ 11 పని అయిపోతుంది కదా కేజీహెచ్ డాక్టర్లు, ఈలోపు నా పాప పరిస్థితి బాగోలేదు, వేరే దగ్గర షిఫ్ట్ అయిపోతుంది సార్, ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి అంటే మీ ఇష్టమే మీరు అయిపోతుందంటే నేను దాన్ని రిసిప్ట్ రాసి ఇచ్చేస్తాను, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలంటే అక్కడ జాయిన్ అయిపోండి అనేసి వాళ్ళు ఓకే చెప్పారు సార్. వాళ్ళతోనే ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎంతో విషాదమైనది. ఒక పక్క ఫంక్షన్ పెట్టుకొని మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకున్నారు, మరో పక్కన అమ్మాయి పరిస్థితి బాగోక హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి ఈ యొక్క వైద్య నివేద్యంలోనే వాళ్ళు ఇది కానుకోలేక హాస్పిటల్ చుట్టూ తిరిగారు. కానీ హాస్పిటల్లో కూడా సరిగ్గా రిపోర్ట్లు సరిగా అందే టయానికి, అమ్మాయి పరిస్థితి తెలుసుకునే టైంకి అమ్మాయికి ఊపిరితిత్తులతో నీరు పట్టి తర్వాత డెంగ్యూ పాజిటివ్ ఉండడం వల్ల చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది. దీని మీద ఇంకా గ్రామంలోని చాలా విధాలుగా జ్వరాలతోటి అట్లతో బాధపడుతున్నారు. రోడ్లపైన చెత్తలు ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఈ డెంగ్యూ వచ్చే అవకాశాలు. జీవీఎంసీ యూజీడీ విభాగంలో అకారణంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూకరాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
4 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 19 మందిని కక్ష పూరితంగా తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని నియమించడం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణం విధుల్లోకి తీసుకురావాలని కోరారు. అనకాపల్లిలో 4 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికుల్ని 19 మందిని అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్లస్ అక్కడ ఉన్న అధికారులు కలిసి వీళ్ళు ఆపేసి కొత్త వారి దగ్గర డబ్బులు తీసుకుని పనిలో వేసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా 19 మంది కార్మికుల్ని నిన్న 5వ తేదీ నుంచి కార్మికుల్ని ఆపేయడం కూడా జరిగింది. 5 నెలల నుండి జీతాలు ఇవ్వకపోయినా సరే మాత్రం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు అనేది పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క అధికారులు ఆ అనకాపల్లిలో ఉన్న అధికారులు రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఈ 19 మందిని కూడా పని చెయ్యలేదు అనే నెపంతో ఆపారు. నిజంగా మీరు పని చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే పనిష్మెంట్లు అనేక రూపాల్లో ఉంటాయి. కానీ మేము ఎవరు కూడా ఉండొద్దు, మిమ్మల్ని పనిలో ఆపేస్తున్నాము అని అక్కడ ఉన్న ఏఈ ఈశ్వరరావు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ చెప్పడం అనేది అది ఆశ్చర్యమైంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్మికులందరూ కూడా అమర్నాథ్ గారి దగ్గరికి అంటే అమర్నాథ్ గారు కొత్త కార్మికులు కూడా తీసుకుంటారని చెప్పారు కాబట్టి ఈ కార్మికులందరూ అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమర్నాథ్ గారు ఏం చెప్పారంటే ఆ 4 సంవత్సరాల పాటు మీరు పనిచేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆగిపోండి మా కార్మికులు వేసుకుంటామని చెప్పేసి గురువారు అమర్నాథ్ రావు గారు అనగవల్లి ఎమ్మెల్యే గారు చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మీరు నిజంగా కొత్త వేసుకోవాలని అనుకునేటప్పుడు ఇంకా విశాఖపట్నంలో 12 మంది కార్మికులు పడతారు. ప్రజలు గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బోడ్డెడ ప్రసాద్ కృతజ్ఞాభినందన సభను విజయవంతం చేయాలని కేంద్ర గౌరీ సేవా సంఘం విజ్ఞప్తి చేస్తుంది. రైల్వే న్యూ కాలనీలోని సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు ఆడారి అప్పారావు మీడియాతో మాట్లాడారు. గురజాడ కళాక్షేత్రంలో 11న జరిగే సభకు వేలాదిగా గవర్న జాతీయులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ కు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి తమ కార్యాలయాలకు స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచ్చిత్రామ్ గారు, ఉపాధ్యక్షులు బొడ్డెడి వెంకట్రావు గారు, సహాయ కార్యదర్శి గంటాల ఉమామేశ్వర గారు, లేదా రైటరు టెంపర్ సజీవరాయనాయుడు గారు, సోదరులారా, రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గా బొడ్డెడి ప్రసాద్ గారిని రాష్ట్ర ప్రభుత్వ వారు చైర్మన్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞత అభినందన సభని సిరిపురు జంక్షన్ గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడమైంది. 3:00 మరి ఈ కార్యక్రమానికి జాతీయులు ఎవరి మంది కూడా వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమం జైత్రం చేయాలని చెప్పేసి కేంద్ర గవర్న గౌరీ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి అండి, మా గౌరవ జాతీయులు 2% మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అంటే అలాగే మరి ప్రైవేట్ సంస్థల్లో. హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. జిల్లా అభివృద్ధి మండలి సమక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు ఆదేశం. నేరాల నియంత్రణలో చాకచక్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న ఏడీసీపీ సురేష్ బాబు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సొసైటీకి సీఎంఆర్ చేయూత, దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదలు కొనుగోలు. ఉగ్రదాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు, వీర జవాను కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.